జగపతి బాబు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల జగపతి బాబు సత్తా చాటుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో విలన్లుగా నటిస్తున్నారు జగపతి బాబు. కానీ జగపతి బాబుకి మళ్ళీ తన సత్తాను చాటుకునే పాత్ర అయితే రావడం లేదు. మరి రొటీన్ విలన్గా కనిపిస్తున్నాడు. అందుకే జగపతి బాబు కూడా అలాంటి సాదాసీదా రొటీన్ పాత్రలను ఎంచుకోవడం లేదు. అయితే ఈ మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమాలో జగపతి బాబు అలా కనిపించినట్లుంటాడు. విడుదలకు ముందు గుంటూరు కారం సినిమా, అందులో తన పాత్ర గురించి జగపతి బాబు ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. కానీ సినిమా చూస్తే కనీసం జగపతి బాబుకి ఓ 5-6 సీన్లు కూడా సరైనవి పడి ఉండవు. ఇక మహేష్ బాబు, జగపతి బాబు సీన్లు అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అసలు సినిమాకు త్రివిక్రమ్ అనుకున్న కథ వేరు, రాసుకున్న కథ వేరు, తీసిన సినిమా వేరు. గుంటూరు ప్రయాణంలో ఎన్నెన్నో మార్పులు వచ్చేశాయి. చివరకు ఏదో ఒక సినిమాను గురూజీ తీసి ప్రేక్షకుల మీదకు వదిలేశారు. తాజాగా జగపతి బాబు గుంటూరు కారం మూవీ గురించి మాట్లాడారు. మహేష్ బాబుతో తనకు ఎప్పుడూ పనిచేయాలనే కోరిక ఉంటుందని, కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే గుంటూరు కారం సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని, తనకు మహేష్ బాబుకి మధ్య ఉన్న సీన్లను ఎంజాయ్ చేయలేకపోయానని, మహేష్ బాబు లాంటి వాడితో చేస్తే మంచి పాత్రనే చేయాలన్నట్లుగా ఛాన్స్ వేస్ట్ చేసుకోకూడదన్నట్టుగా జగపతి బాబు అన్నారు. సలార్ 2 పార్ట్లో తనకు ప్రభాస్కు మధ్య మంచి సీన్లు ఉంటాయని, ఫుల్ ఎమోషనల్గా ఉంటాయని, 2 పార్ట్ మ్యూజికల్గా ఉంటుందని హైప్ పెంచేస్తున్నాడు జగపతి బాబు. మరి మన జగ్గుబాయికి మళ్ళీ లెజెండ్, రంగస్థలం, అరవింద సమేత వంటి రోల్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.